తెలంగాణలో విద్యుత్ రంగం పరిస్థితిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. తాము అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ అందించామని జగదీష్ రెడ్డి అంటే, గత బీఆర్ఎస్ సర్కార్ 24 గంటల కరెంటు ఎప్పుడూ ఇవ్వలేదన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సబ్స్టేషన్లలో లాగ్ బుక్లు చూస్తే ఇదంతా తెలుస్తుందన్నారు. అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే, అన్ని రాష్ట్రాలు 24 గంటల విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అధ్యక్ష. ఈరోజుకు కూడా ఇది నేను చెప్పిన విషయం కాదు అధ్యక్ష. నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ రౌండ్ 1లో 2022లో ప్రకటించిన విషయం అధ్యక్ష. పవర్ జనరేషన్కి సంబంధించి కూడా ఆనాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్లో 2014 నాటికి 17,000 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే, ఇవాళ తెలంగాణ ఒకటే 18,000 పైన విద్యుత్ సామర్థ్యం కలిగి ఉందనే విషయాన్ని కూడా నీతి ఆయోగ్ 2020లో చెప్పింది అధ్యక్ష. 22లో చెప్పింది అధ్యక్ష. 24 గంటలు కానీ పచ్చి అబద్ధం అదే. ఇది ఎక్కడైనా మీరు అడగండి, ఏ గ్రామానికైనా వెళ్దాం, ఏ సబ్స్టేషన్కైనా వెళ్దాం, లాగ్ బుక్స్ ఉంటాయి. సరే, ఇప్పుడు మధ్యన నేను ఒకసారి బండ సోమవారం సబ్స్టేషన్ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత వాళ్ళ ఎంప్లాయీ, అంటే అప్పుడున్న గవర్నమెంట్ ఎంప్లాయీ 8.5 to 12 hours మధ్య ఎక్కువ వస్తలేదు సార్, గత 10 సంవత్సరాలు ఇదే వస్తుందని చెప్పి లాగ్ బుక్ నాకు ఇస్తే మొత్తం చెక్ చేసి ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయించిన. చేయించిన తర్వాత 4 గంటలు నేను 1 గంటకు చెక్ చేయిస్తే 5 వరకల్లా తెలంగాణ స్టేట్లో ఉన్న సబ్స్టేషన్లో ఉన్న అన్ని లాగ్ బుక్స్ హైదరాబాద్కి వచ్చినాయి. రెండవ విషయం అధ్యక్ష, ఈ లాగ్ బుక్ అనేది ఏంటంటే సబ్స్టేషన్ కట్టినప్పటికెళ్ళి 70 సంవత్సరాలకి వెళ్ళి వదిలిపెట్టుకొని సబ్స్టేషన్ కట్టినప్పటికెళ్ళి ఆ కరెంట్ ఎంత వస్తుంది, ఇన్కమ్ అవుట్ గోయింగ్ ఎంత, 3 ఫేజ్ ఎంత, సింగిల్ ఫేజ్ ఎంత, అలా రికార్డ్ అవుతుంది. చిన్నదంతా కూడా తప్పకుండా ఎంక్వైరీ చేపిస్తాం, ఎంక్వైరీ గ్రో చేయాలంటే మా ముఖ్యమంత్రి గారు కోరుతాం. 20,000 కోట్ల స్కామ్ సార్ అది. ఇప్పుడు వారు మాట్లాడిన మాట ప్రతి మాట విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా సిట్టింగ్ చేస్తూనే విచారణ చేయిస్తారా, కమిషన్ వేసి విచారణ చేయిస్తారా, వెంటనే విచారణకు ఆదేశించాలని చెప్పి నేను సభను కోరుతా ఉన్నా అధ్యక్ష. తమరి ద్వారా వెంటనే వారు చేసిన ప్రతి ఆరోపణ పైన సిట్టింగ్ చేస్తున్నా కమిషన్తోనా ప్రభుత్వం యొక్క విజ్ఞత వదిలేస్తా ఉన్నా, ప్రతి దానిపైన కూడా వెంటనే విచారణ ప్రారంభించాలి. అయితే దాంట్లో దోషులు ఎవరో దొరికితే వాళ్ళని శిక్ష వేయాలి, లేదా ఆధారాలు లేకుండా అసంబద్ధమైన ఆరోపణలు చేసిన వారికి శిక్ష పడాలి, తప్పకుండా ఇది తేలాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. సభ ద్వారా ప్రజానీకాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా.